రాష్ట్ర అధ్యక్షుడు ముషీరాబాద్ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ కె లక్ష్మణ్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఎన్టీటికి ప్రచార కార్యక్రమంలో తమ సమస్యలను అడిగి తెలుసుకుని త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మరియు కాంగ్రెస్ లో ఎటువంటి అభివృద్ధిని చేయకుండా మళ్లీ తమను గెలిపించాలని ప్రచార కార్యక్రమంలో తిరుగుతున్నారని చెప్పారు. డబ్బు పంపిణీని అడ్డుకుంటారు. ఎన్నికల కమిషన్ కూడా పూర్తి స్థాయిలో నిఘా వేసి డబ్బు పంపిణీని అరికట్టాలా, కఠినమైన చర్యలు తీసుకోవాలా. అందుకనే ఇవాళ ముషీరాబాద్లో గెలుపు కాబట్టి, ఇవాళ ఖాయం కాబట్టి ప్రత్యర్థి పార్టీలు మరి ఈరోజు ప్రచారంలో కూడా కనబడకుండా ఈ వాళ్ళు చేసిన కార్యక్రమంతో చెప్పలేక మరి ఈరోజు ఎదురుదారి చేస్తున్నారు. మేము చేసిన అభివృద్ధి, మేము పేదల కోసం పాటుపడ్డటువంటి సంక్షేమము పనులే మమ్మల్ని గెలిపిస్తాయి. కేసీఆర్ వైఫల్యాలు, ప్రజా కూటమి యొక్క అవకాశవాద కుంభకోణాల రాజకీయాలు, వారసత్వం కుటుంబ రాజకీయాలకు ముషీరాబాద్ ప్రజలు మరి ఖచ్చితంగా వారు